గురుదేవో భవ. ఆది యుగం నుంచి ఆధునిక యుగం వరకు ఆయన ఒక ఋషి. జీవన వికాసానికి నిచ్చెన వేయటానికి అక్షర సత్యం, అక్షర రూపం, ఈ సమాజమనే దేవాలయానికి ఒక రక్షకుడు. ఆయన ఎవరో కాదండి, మనకి విద్యాబుద్ధులు నేర్పించే గురువు. గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేది అని అర్థం. మనకున్న అజ్ఞానాన్ని తొలగించి జీవనజ్యోతిని, జ్ఞానజ్యోతిని వెలిగించేటువంటి గురువు దైవానికన్నా కూడా ఎక్కువ గౌరవ సూచకం. అందుకే మన భారతీయ సంస్కృతిలో దైవంతో సమానంగా, దైవానికన్నా ఎక్కువగా కూడా గురువుకి ప్రాధాన్యత ఉంది. అయితే మనం మొదటగా చూసుకుంటే, ప్రతి శిశువుకి జన్మనిచ్చి లోకానికి పరిచయం చేసే తల్లి మొదటి గురువు. అయితే శిశువు చేయి పట్టుకొని నడిపిస్తూ నడక నేర్పే తండ్రి రెండవ గురువు. అయితే ఆ తర్వాత ప్రపంచాన్ని శిశువుకు పరిచయం చేస్తూ ప్రపంచంలో ఎలా నడవాలో నేర్పిస్తూ విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయుడు మూడవ గురువు. తల్లి తండ్రి ఎంత ముఖ్యమో ప్రతి వ్యక్తి జీవితంలో గురువు పాత్ర కూడా అంతే ముఖ్యం. అందుకే మన వేదాల్లో రాశారు మహర్షులు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పడం జరిగింది. మనం మన చరిత్రలోకి వెళ్ళినట్టయితే గురువు ప్రాధాన్య, గురు శిష్యుల సంబంధాలు చూస్తే చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. చాణక్యుడు మలచిన సజీవ శిల్పం చంద్రగుప్తుడు, సమర్థ రామదాసు తయారు చేసిన వీర ఖడ్గం శివాజీ, రామకృష్ణ పరమహంస సజీవంగా తయారు చేసిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ వెళ్తే గురు శిష్య సంబంధాలు తెలిపేటువంటి ఉదాహరణలు మన భారతదేశ చరిత్రలో చాలా ఉన్నాయండి. అటువంటి మంచి సంస్కృతికి మన దేశం పుట్టినిల్లుగా చెప్పుకోవచ్చు. తర్వాత గురువుని భగవంతుణ్ణి పక్కపక్కన పెట్టి ముందుగా నువ్వు ఎవరికి నమస్కరిస్తావు అని అడిగితే గురువుకే నేను నమస్కరిస్తాను అని చెప్పేవాటండి ఎప్పుడు మన ప్రముఖ కవి కబీర్దాస్. అందరికీ తెలుసు కబీర్దాస్ ముస్లిం హిందూ రెండు ఏ మతాలు ఎక్కువ తక్కువ కాదు, దేవుడు అనేవాడు ఒక్కడే అని చెప్పి మత సామరస్యాన్ని చెప్పినటువంటి కబీర్దాస్. ఎందుకని భగవంతుడికి ఎందుకు నువ్వు నమస్కరించవు, గురువుకి ఎందుకు నమస్కరిస్తావని అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్పేవాట, భగవంతుడు అంటే అసలు ఎవరు, భగవంతుడి గురించి నాకు నిజాలు చెప్పిందే నా గురువు, నాకు రామ్దేవ్. అందుకని భగవంతుడిని గురువుని పక్క పక్కన పెడితే నేను మొదటగా గురువుకే నమస్కరిస్తానని చెప్పేవాట. అదండి గురువుకు ఉన్నటువంటి ప్రాధాన్యత మన సమాజంలో. ఇక ఈరోజు విషయానికి వస్తే, సెప్టెంబర్ 5వ తారీఖు టీచర్స్ డే. ఈ రోజున సర్వేపల్లి రాధాకృష్ణన్, ప్రొఫెసర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి. ఆయన పుట్టినరోజుని టీచర్స్ డే జరుపుకోవటం అనేది కొన్ని సంవత్సరాల నుంచి సాంప్రదాయంగా వస్తోంది. అది ఏంటో మీకు చిన్న క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. తమిళనాడులోని తిరుత్తణి గ్రామంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించి ఫిలాసఫీలో మాస్టర్ డిగ్రీ పొంది ఆయన పట్టుభద్రుడైన తర్వాత కలకత్తా మైసూర్ యూనివర్సిటీలో లెక్చరర్గా, తర్వాత ప్రొఫెసర్గా కొన్ని సంవత్సరాల పాటు పనిచేసి కొన్ని వేలాది మంది విద్యార్థుల్ని తన అభిమానులుగా పొందినటువంటి గొప్ప సాహితీవేత్త ఆయన. ఆయన సాహిత్యానికి గుర్తుగా భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా ఎన్నుకోబడినటువంటి పండితుడు ఆయన. 1962వ సంవత్సరంలో ఆయన రాష్ట్రపతిగా నియమించబడిన తరువాత పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన విద్యార్థులందరూ కలిసి ఆయన్ని కోరడం జరిగింది. మీ పుట్టినరోజున టీచర్స్ డేగా నిర్వహించుకోవటానికి, అందరి ఉపాధ్యాయులకి గ్రాటిట్యూడ్గా ఇవ్వడానికి అనుమతినివ్వాల్సిందిగా కోరారట. అదే వినతిని ఆయన కేంద్ర ప్రభుత్వం, అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నారు, అదే విన్నతిని విన్నవించగా ప్రభుత్వం కూడా జీవో జారీ చేయడం జరిగింది. అప్పటి నుంచి సెప్టెంబర్ 5వ తారీఖున భారతదేశం అంతటా కూడా ఉపాధ్యాయులకి ప్రత్యేక దినంగా, వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళని సత్కరించే దినంగా, వాళ్ళ సర్వీసెస్ని గుర్తించి విద్యార్థులందరూ జరుపుకోవటం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. అయితే ఆ రోజున 1962లో సెప్టెంబర్ 5ని టీచర్స్ డేగా
అనౌన్స్ చేసినప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి మత ఆధ్యాత్మికత ఈ రెండిటి మధ్య జరిగేటువంటి వాదాన్ని అకడమిక్ తాత్విక జ్ఞానంగా ఆయన కరికులంలో చేర్చి విద్యార్థులకు బోధించడం అనేది చేయటం జరిగింది. అది సర్వేపల్లి గారి పాండిత్యానికి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అంతే కాకుండా ఆయన చాలా రకాల పుస్తకాలు రాయటం జరిగింది. ఆయన ఆటోబయోగ్రఫీ స్వీయ చరిత్రను కూడా రాశారు. మై లైఫ్ అనే టైటిల్తో రాయటం జరిగింది. దాంట్లో ఆయన ఒక కొటేషన్ ఇస్తారండి ఇండెక్స్లో, ఈ ఆధునిక యుగానికి గురువు అనేవాడు ఎలాగ ఉండాలి, సమాజంలో గురువు అనేవాడు ఎలా ఆదర్శంగా నిలబడాలి, ఎలా ఉంటే మంచి విద్యార్థిని తయారు చేయగలం అనేటువంటి విషయాల్ని కూడా ఆయన చర్చించడం జరిగింది. ఆయన మంచి సాహితీవేత్త కాబట్టి 14 సార్లు ఆయన పేరుని నోబెల్ సాహిత్య బహుమతి కోసం, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతి కోసం ఆయన పేరుని నామినేట్ చేయడం జరిగింది భారతదేశం తరపున. అది ఆయనకున్నటువంటి సాహితీ పరిజ్ఞానాన్ని ఆ విధంగా గుర్తించడం కూడా జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, అటువంటి మహనీయుడి జన్మదినాన్ని ఉపాధ్యాయుల దినంగా జరుపుకోవటం, ఆ విధంగా అనౌన్స్ చేయటం అనేది భారతీయులందరికీ గర్వకారణం. ఈ దేశంలో పుట్టి పెరిగి విద్యార్థులందరూ తమ గురువుల్ని తమకు తగిన రీతిలో సత్కరించుకోవటం అనేది వాళ్ళకు దొరికిన గొప్ప అవకాశంగా మనం భావించవచ్చు. దానికి మనం అందరం ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవాలండి ఈ రోజున. అయితే ఈ రోజున విద్యార్థులు, నేటి సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులు మహోన్నత శిఖరాలకి మంచి వ్యక్తులుగా ఎదగాలి అంటే, ఈ రోజున ఉపాధ్యాయులు ఏం చేయాలంటే, ఘనమైన గురువులు ఎవరెవరైతే ఉన్నారో మనకి జరిగిపోయిన గతంలో వాళ్ళ అడుగుజాడల్లో అనుసరిస్తూ, వాళ్ళ ఆదర్శాలని పాటిస్తూ, వాళ్ళు చూపినటువంటి బాటలో విద్యార్థులని మంచి వ్యక్తులుగా కనుక తయారు చేస్తే మనం మన దేశానికి అంతకన్నా ఇవ్వగలిగినటువంటి బహుమతి అంటూ ఏమీ లేదు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. ప్రతి తల్లి గురువే, ప్రతి తండ్రి గురువే, ప్రతి ఉపాధ్యాయుడు గురువే. మంచి విషయాలను చెప్పే ప్రతి పెద్దవారు అంటే ఎల్డర్ పర్సన్ అంటాం, ప్రతి అది నానమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, తాత కావచ్చు, ఎవరైనా చిన్నవాళ్ళకి మంచి చెప్పే ప్రతి వ్యక్తి గురువు కిందే తీసుకోవాలి. ఈ లెక్కను చూస్తే సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకళ్ళకి ఇంకొకళ్ళు గురువుగా ఉంటారు. అటువంటి వ్యక్తులందరికీ ఈ సందర్భంగా నా వందనాలు సమర్పించుకుంటున్నాను. గురువులందరికీ వందనాలు. నేను మాట్లాడింది కనుక మీకు నచ్చినట్టయితేనండి లైక్ చేయండి, ఈ స్పీచ్ని షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే ఇలాంటి సందర్భాల్లో నాకు తెలిసినటువంటి విషయాన్ని మీకు చెప్పడానికి చేసే ప్రయత్నానికి మీకు నోటిఫికేషన్ అనేది రావటం జరుగుతుంది. దయచేసి అందరూ సహకరిస్తారని ఆశిస్తాం. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.